కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యస్ ప్రభు వారు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు సెలవు మీద ఆయన నమ్మిన వారు అందరికి కూడా ఉచితంగా రక్షణిస్తున్నారు ఆ ప్రేమ గల యేసు ప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక ధ్యానాలకు ఆహ్వానిస్తున్నాను ప్రే సోదరి సోదరులారా ప్రార్థన చేసుకుని ఇది వాక్యాలను కొనసాగుదాం పరిశుద్ర ప్రేమ గల తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఇబ్రికి రాసిన పత్రిక గ్రంథాన్ని చదివే ధన్యత మాకు దయచేస్తున్నారు అనేకమైన ఆధ్యాత్మిక మర్మాలు మీరు బోధిస్తున్నారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా యొక్క ప్రాముఖ్యమైన లోతైన ఆధ్యాత్మిక మర్మాలు మీరే మాకు బోధించి ఆయన రక్షణను కోల్పోయే ప్రమాదంలో ఉన్నాం ఈ యొక్క కడవర కాలంలో మీరే మాకు కృప చూపించి ఈ సత్యాలు అర్థం చేసుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే ధాన్యత దయచేయమని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియ సోదరి సోదరులారా మనం హిబ్రీలు రాసిన పత్రిక గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం ఈ యొక్క గ్రంథ ధ్యానాల్లో ఇది నాన్న రెండవ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం రెండవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు ధ్యానించబోతున్నాం ఈ దినాన దీనిని అనేక విషయాలు ఉన్నాయి కనుక చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి కనుక రెండు భాగాలుగా మనం ధ్యానించబోతున్నాం రెండు ఎపిసోడ్స్ లో ఈ యొక్క మొదటి నాలుగు వచనాలని రెండవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలని కనుక దినాన మొదటి భాగం మనం ఈ యొక్క హిబ్రల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం లో అనేక విషయాలు నేర్చుకున్నాం ఈ రెండవ అధ్యాయంలో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి రెండవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే మనము ఇంతవరకు విన్న విషయాలు అనగా వాక్యానికి ఆధ్యాత్మిక విషయాలు లోక విషయాలు కాదు సమ్మ మనం విన్న విషయాలు దేవదూతలు మనకు బయలుపరిచిన విషయాలు వాటిని చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి అవి జారిపోకుండా పట్టుకోండి అని పౌలు గారు సలహా ఇస్తున్నారు ఏవి మనం విన్న ఆధ్యాత్మిక విషయాలు అనగా మన రక్షణ విషయం జాగ్రత్తగా మనం వీటిని విని వాటి కొరకు పే కేర్ఫుల్ అటెన్షన్ అన్నారు ఇంగ్లీష్ లో పే మోర్ కేర్ఫుల్ అటెన్షన్ అంటే ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి మనం ఈ ఆధ్యాత్మిక విషయాలు ఏమైతే విని దాని ద్వారా ఈ రక్షణలో మనం ప్రవేశించమో వాటిపై ఎక్కువ దృష్టి పెట్టి మనం వాటిని పాటించాలా లేకపోయినట్లయితే ఏం జరుగుతుంది రాబోయే శిక్షణ తప్పించుకోలేము రాబోయే శిక్షను ఎలా తప్పించుకుంటాం కాను ఇవన్నీ కూడా మనకు తెలుసు ఈ యొక్క విషయాలను ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది ఉదాహరణలుగా ఉన్నారు మనకి ఈ సత్యం తెలుసు నిజ దేవుడు తెలుసు వాక్యం తెలుసు ప్రభు వారు పట్ల చేసిన అనేకమైన అద్భుతాలు వారు అనుభవించారు కళ్ళారా చూచారు అయినప్పటికీ ఈ ఆధ్యాత్మిక విషయాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు దేవుని విషయాలు ఎక్కువగా పట్టించుకోలేదు నిర్లక్ష్యం చేశారు కనుక దేవుని శిక్షను తప్పించుకోలేకపోయారు దేవుని బిడ్డారా న్యాయాధిపతుల కాలంలో ఒక కుటుంబం విశ్వాసులు వారు ఆయన పేరు మనోవా భార్య పేరు చెప్పబడలేదు కారణం ఏంటంటే ఆ రోజుల్లో స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు సమాజంలో కనుక స్త్రీ పేర్లు వారు ఎక్కువగా ఉచ్చరించేవారు కాదు ముఖ్యంగా ఇలాంటి విషయాలు రాసినప్పుడు వారిని గురించిన ప్రస్తావన ఉండేది కాదు కనుక ఆయన పేరు మనోవ భార్య వీరికి చాలా కాలం వరకు సంతానం లేదు బిడ్డలు లేరు అయినప్పటికీ ఈ యొక్క దంపతులు విశ్వాసాన్ని విడిచిపెట్టేయలేదు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకున్నప్పుడు మేలు కలుగుతున్నప్పుడు దేవుని స్థుతిస్తాం మనకు అన్ని కూడా మంచి జరుగుతున్నప్పుడు మనకు దేవునిలో వస్తున్నప్పుడు దేవుని ఘనపరుస్తాం సుతుకూటాలు పెట్టేస్తాం కానీ మనకు అవసరాలు తీరనప్పుడు లేకపోయినట్లయితే మనకు మేలు జరగనప్పుడు లేకపోతే మనకు లోటు ఉన్నప్పుడు అప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచడం చాలా కష్టమైపోతుంది అయితే ఈ యొక్క దంపతులు మనోవ గారు అయిన భార్య కూడా వారికి బిడ్డలు లేకపోయినప్పటికీ ఆ రోజుల్లో ఆ సమాజంలో బిడ్డలు లేకపోయినట్లయితే చాలా చులకనగా చూచేవారు ముఖ్యంగా స్త్రీని చాలా తక్కువగా చాలా చులకనగా గొడ్రాలనేవారు వారిని ఏ కార్యాలకు పిలిచేవారు కాదు వారిని అంటరాని వారిగా చూచేవారు అలాంటి పరిస్థితి అనుదినము సమాజంలో ఎదుర్కొంటున్నప్పటికీ విశ్వాసం ఇచ్చి పెట్టలేదు ఈ యొక్క దంపతులు ఒక రోజున ఆ స్త్రీ వ్యవసాయం పనులకు పొలం వెళ్లారు వాళ్ళ పొలంలోకి వెళ్తే దేవదత్తు ప్రత్యక్షం అయ్యారు దేవదత్తు ప్రత్యక్షమై అన్నారు తన యొక్క పేరుతో పిలవలేదు నీకు సంతానం లేదు నీకు బిడ్డలు లేరు అయితే నీకు సంతానం కలగబోతుంది నీకు కుమారుడు పుడతాడు కనుక మీవు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమిటది మీవు ద్రాక్ష రసం త్రాగొద్దు ఏ విధమైన మత్తు పానీయాలు త్రాగవద్దు అపవిత్రమైనది దేనిని కూడా తినవద్దు ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడిని యొక్క తల మీద మీరు కత్తి వేశానుగా తల కత్తిరించవద్దు తల దాన్ని గొరగొద్దు అంటే దాన్ని షేవింగ్ చేయొద్దు ఇంగ్లీష్లో చెప్పుకుంటే అని దేవదత్తు వివరాలు చెప్పారు చెప్పేటప్పటికీ ఆ యొక్క స్త్రీ ఎంతో సంతోషంతో వచ్చిన వారు ఎవరో తెలియదు దేవదత్తు దేవదొత్త రూపంలో రాలేదు మనిషి రూపంలో కనిపించారు దేవదత్తు రూపంలో కనిపించినట్లయితే ఆ యొక్క రెక్కలు అన్నీ కూడా చూసి దేవదోతని గుర్తించేది మనిషి రూపంలో వచ్చినట్లుగా మనకి ఈ యొక్క జరిగిన విషయాలు చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ఈ విషయాలు న్యాయాధిపతులు పదమూడు అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాలు జడ్జెస్ చాప్టర్ థర్టీన్ ఓ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఈ సంఘటన అంతా ఉంది అప్పుడు ఆ యొక్క స్త్రీ ఇంటికి వచ్చిన తర్వాత తన భర్త గారికి చెప్పింది జరిగిన విషయాలన్నీ ఆ పొలంలో ఏ విధంగా ఒక నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని ఆయన వచ్చి ఈ విధంగా చెప్పారు నాకు బహుశా తన యొక్క దృష్టిలో ఒక దైవజనుడు వచ్చారు అనుకుని ఉన్నది అయితే ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా అదేమిటంటే ఈ యొక్క స్త్రీ తప్పకుండా విశ్వాసరాలు ప్రార్థనా పరురాలై ఉంటుంది ఖచ్చితంగా అన్ని వివరాలు మనకి ఈ యొక్క న్యాయపత్రులు పదమూడు అధ్యాయంలో చెప్పబడలేదు తన యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక విషయాలు కానీ తప్పకుండా విశ్వాసరాలు తప్పకుండా ప్రార్థనా పరురాలు కారణం ఏంటంటే విశ్వాసం అంత దృఢమైన విశ్వాసం బలమైన విశ్వాసం లేకపోయినట్లయితే అంత ప్రార్థన పర్వాలు కాకపోయినట్లయితే దేవదత్తు ఎందుకు ప్రత్యక్షం అవుతారు దేవదత్తు ప్రత్యక్షం అవరు కనుక ఈ విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి ఇక్కడవర కాలంలో అదేమిటంటే మనకు మనం అనుకున్న మేళ్ళు ఆ దీవులు రాకపోయినప్పటికీ విశ్వాసం విడిచిపెట్టేయద్దు బలంగా ఉందాం విశ్వాసంలో ప్రార్థన పరులుగా ఉందాం స్త్రీలైనా సరే పురుషులైనా సరే అప్పుడు భర్తగారికి గారికి ఈ విషయాలన్నీ కూడా చెప్తే భర్తగారు అన్నారు ఆ యొక్క మనోవ గారు ఆయన కూడా విశ్వాసి ప్రార్థన చేస్తూ దేవదూత అనగా దైవజనుడు నీకు చెప్పిన దైవజనుడు నాకు కూడా ప్రత్యక్షం అవ్వాలా ప్రత్యక్షం అయ్యి నాకు కూడా వివరాలు చెప్తే ఎంతో బాగుంటుంది కదా అంటే ఈయన నమ్మలేదు అని అను అని మనం అంటే అపనమ్మకం ఉందని అనకూడదు అనుకూడదు మనం కానీ ఆయనకున్న ఆత్రుత ఆయనకున్న ఆ యొక్క క్యూరియాసిటీ అన్నాం ఇంగ్లీష్లో ఎంతో ఆశ నేను కూడా ఆ మాటలు వినాలా ఆ దైవజనుడు ఏం చెప్పారు నాకు కుమారుడు పుడతాడంట ఆయనకి ఏ విధమైన పుట్టే వరకు కూడా మేము ద్రాక్ష రసం త్రాగకూడదు లేకపోతే ఆ యొక్క మద్యపానం చేయకూడదు ఆ యొక్క అపవిత్రమైన తినకూడదు ఆ యొక్క కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడు వెంట్రుకలు అనగా తల వెంట్రుకలు కత్తిరించకూడదు ఆ యొక్క క్షవరం చేయకూడదు ఇవన్నీ కూడా నాకు కూడా చెప్తే బాగుంటుంది నేను కూడా వినాలా అని ఎంతో ఆతృతతో భారంతో ప్రార్థించారు ప్రార్థిస్తే తప్పకుండా ఆ యొక్క దేవతతో మరలా ప్రత్యక్షమయ్యారు ఎవరికి ఆ యొక్క స్త్రీకి మరలా ఎప్పుడు వాళ్ళు పని చేసుకుంటుంది తన పొలంలో భర్త లేడు అక్కడ ఇంకో పని ఎక్కడో పని చేసుకుంటున్నాడు ఆయన లేదా ఇంటి దగ్గర ఏదో పనిలో ఉన్నాడు వెళ్ళి పని చేసుకుంటుంటే దేవదూత వచ్చారు మరలా కానీ మనిషి రూపంలో దైవజుడు అనుకుని వెంటనే ఆక అయ్యా మీరు ఇక్కడే ఉండండి నా భర్త కానీ తీసుకొస్తానన్నారు సరే అన్నారు వెళ్ళి వెంటనే తీసుకొచ్చింది తీసుకొస్తే ఆయన వెంటనే వచ్చేసి ఆక దేవదూత ఈ విషయాలన్నీ చెప్పారు ఈ విషయాన్ని న్యాయాధపదులు పదమూడు అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై ఐదు వరకున్న వాక్య భాగం జడ్జెస్ చాప్టర్ థర్టీన్ అయితే ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఇక మనో గారు ఆయన భార్య కూడా ఎంతో విశ్వాసలే కాదు వారికి ఎంతో అభిమానం ఉన్న ప్రజలు అదేమిటంటే ఆ వచ్చిన దేవదూత అంటున్నారు దేవదూత రూపంలో రాలేదు కదా మనిషి రూపంలో వచ్చారు మీరు ఇక్కడే ఉండండి మీకు భోజనం తయారు చేసి పట్టుకొస్తామన్నారు అంటే వీరికి మంచి వార్త చెప్పారు దీన్ని అతిథి సత్కారం అంటే ఎవరో తెలియదు పరాయి వాడు లేకపోతే పరదేశి అంటున్నాం మనం ఎవరో తెలియదు ఎప్పుడు చూడలేదు వీరిని కానీ వీరికి కాస్త భోజనం పెడితే మనం పెట్టి పంపిందాం అనుకున్నారు ఇది కూడా మనం నేర్చుకోవాలి ఇక్కడ వారి కాలంలో ఎవరైనా సరే వచ్చినట్లయితే వారికి అతిథి సత్ సత్కారం లేకపోతే పరాయి వారైనా సరే పొరుగు లేకపోతే మనకు తెలియని వారైనా సరే పరదేశులైనా సరే వారికి చేయగలిగినంత సహాయం కాస్త మనిషిని లేవటం ఆ యొక్క ఆహారం తినే సమయం అయినట్లయితే వారు కాస్త ఆహారం పెట్టడం ఏదో ఒక చెయ్యాలి ఆ యొక్క దేవదో అన్నారు నాకు ఆహారం ఏమి వద్దు మీరు నాకు ఆ యొక్క దహన బలి తీసుకురండి అన్నారు అప్పుడు కూడా మీరు గుర్తించలేదు అప్పుడు వారు వెళ్ళి ఆ దహన బలిని సిద్ధం చేసి తీసుకొచ్చారు పొలంలోకి ఎప్పుడైతే దహన బలి అర్పించారో ఆ యొక్క దహన బలి కాలిపోతూ అనగా దహన బలి అంటే కాల్చేసేది బలిచ్చి దాన్ని ఒక పొట్టేలు లేకపోతే ఒక మేక పిల్ల లేదా గొర్రె పిల్ల దాన్ని బలిచ్చి దాన్ని దహనం చేసేయాల అలా చేస్తుంటే ఆ యొక్క పొగ పైకి వెళ్తుంది కదా ఆ యొక్క మంటలో నుంచి ఆ యొక్క పొగలో నుంచి వారితో ఇంతసేపు మాట్లాడి ఇంతసేపు వారి పొలంలో వారి కొరకు ఎదురు చూసినా ఆ యొక్క దైవజనుడు పైకి వెళ్ళిపోయాడు ఆకాశంలో వాళ్ళు చూస్తుండగానే అప్పటికి వారికి అర్థమైంది వచ్చిన వ్యక్తి మానవుడు కాదు తప్పకుండా ఈయన దేవుడు లేకపోతే దేవదోత అని చాలా భయపడిపోయారు మనం చనిపోతామేమో మనం మేము దేవుడిని చూసాం అని భయపడ్డారు ఈ సంఘటన అంతా కూడా పదమూడు అధ్యాయంలో చదువుతున్నాం మనం న్యాయాధిపతులు ఆ యొక్క దేవదోత చెప్పిన రీతిగానే వీరికి ఆ వాగ్దాన పుత్రుడు కలిగాడు ఆయనకి అని పేరు పెట్టారు తప్పకుండా వీరు ప్రార్థనా పరులు విశ్వాసులు కనుక ప్రార్థనలోనే లేకపోతే భక్తిగానే పెంచారు చిన్నప్పుడు ఆ యొక్క బాలుడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ యొక్క భక్తి అంతా ఆ విశ్వాసం అంతా కూడా ఒక ప్రక్కన పెట్టేశారు ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా ఈ కడవర కాలంలో అనేకమైన క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇది సంభవిస్తుంది ఎంతో ప్రార్థనతో విశ్వాసంతో భక్తితో బిడ్డలు పెంచుతుంటే వారు పెద్దయిన తర్వాత లేకపోతే వారు టీనేజ్కి వచ్చిన తర్వాత వారు విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నారు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వారు చేయకూడని పనులు తినకూడని పదార్థాలు త్రాకూడని పదార్థాలు లేకపోతే దేవుని బిడ్డలుగా మనం చేయకూడని అనేకమైన ఘోర కార్యాలు చేస్తున్నారు ఈ యొక్క సంసంను కూడా యువకుడైనప్పటికి ఇదే పని చేశాడు ఆయన ఇప్పటికీ ఈయన న్యాయాధిపతి ఎవరికి యూదులందరికీ కూడా జడ్జ్ అంటే ఆయన శారీరకంగా వారికి న్యాయం తీర్చడమే కాదు ఈయన వారందరికీ కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక నాయకుడు కూడా స్పిరిచువల్ లీడర్ ఆ రోజుల్లో ఉన్న న్యాయధిపతులందరూ కూడా వారికి ఉన్న సమస్యలు తీర్చడమే కాదు వారిని దేవుని యొక్క మార్గంలో నడపాల ఈ యొక్క యవనస్తుడు ఈ యొక్క అవకాశం వచ్చింది ఈయనకి కానీ ఈయన దేవుని యొక్క కట్టడల్లో నడవలేదు ఎంతో ప్రార్థనాపరులైన తల్లిదండ్రుల దగ్గర నుంచి పెరిగినప్పటికీ ఆ యొక్క విశ్వాసం ఈయనకి అబ్బలేదు ఒక రోజున ఆ యొక్క ఫిలిస్తీన్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు దాని పేరు తిమ్నాథ్ ఆ యొక్క పట్టణానికి వెళ్ళాడు వెళ్ళి ఒక ఫిలిస్తీ యవనస్త్రాలను చూచాడు ఫిలిస్తీన్ని అయితే ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా అదేమిటంటే చాలాసార్లు మన యవన బిడ్డలు కూడా అనేక మంది విశ్వాసాలతో కాకుండా ఆ యొక్క అన్యజనాంగంతో సహవాసం చేయుటూ అన్యజనాంగాన్ని వారు వివాహం చేసుకోవటానికి ముందుకు వెళ్తున్నారు ప్రే దేవుని బిడ్డలారా ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇక న్యాయపత్రులు పద్నాలుగు అడ్జ మొదటి రెండు వచనాలు చూసినట్లయితే మళ్ళీ తల్లిదండ్రులతో చెప్తున్నాడు ఏమని నేను ఒక అమ్మాయిని చూశాను ఆ యొక్క ఫిలిస్తీ ప్రాంతంలో తిమ్మనాథ్లో మీరు వచ్చి అమ్మాయిని చూసి నాకు వివాహం చేయండి తల్లిదండ్రులు అన్నారు మన దేశంలో మన భాష వారు మన మతం వారు అంటే యోధ మతం అక్కడ ఇక్కడ అనేక మంది ఉన్నారు కదా స్త్రీలు ఎవరి స్త్రీలు ఎవరి ఒకరిని చేసుకోవచ్చు కదా అన్నారు లేదు నాకు ఈవిడే నచ్చింది అన్నాడు అయితే వారి మాటన పట్టించుకోలేదు పెడచేవుని పెట్టాడు ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి అనేక మంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఈ యొక్క క్షోభనే అనుభవిస్తున్నారు విశ్వాసం చేసుకోకుండా ఆ యొక్క అమ్మాయి అయినా అబ్బాయినైనా ఆయన వారు పనిచేసే దగ్గర లేకపోతే వారు ఉంటున్న ఆ కాలనీలోనో ఎవరు అన్యుల్ని చూచి వారి మీద మోజుపడి వివాహం చేసుకుని అనేకమైన కష్టాలు కొను తెచ్చుకుంటున్నారు కుటుంబానికి కూడా ఎంతో అప్రదిష్ట క్షోభ మిగిలిస్తున్నారు అయితే ఈయన యొక్క సంసోను వెళ్ళి ఆ యొక్క స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మనం ఈ కడవర కాలంలో జీవిస్తున్నాం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ యొక్క సంస్థను చేసిన పని ఏమిటంటే అక్కడికి వెళ్తుండగా వీరికి ఒక విషయం సందర్భం ఏర్పడ్డది అయితే ఒక విషయాన్ని కూడా నేర్చుకోవాలి ఇంతమంది ఆ యొక్క యూదయ దేశంలో లేకపోతే ఇస్రాయలీలు అంటున్నాం వారిని ఆ రోజుల్లో ఇస్రాయలీలన్నా యూదులన్నా ఒకటే వాళ్ళు ఎవరో ఒకరిని చేసుకోవచ్చు కదా అంటే బహుశా ఆయన చెప్పిన మాటలు తల్లిదండ్రులకు చెప్పిన మాటలు అన్నీ కూడా రాయబడలేదు కానీ ఇక్కడ ఆయన అందం చూచి మోజు ఆ యొక్క స్త్రీ యొక్క అందాన్ని చూచి చాలామంది ఈ రోజుల్లో అందం కొరకే ఫ్రాక్లాడుతున్నారు లేకపోతే అందంగా ఉంటే చాలు అనుకుంటున్నారు వారు విశ్వాసాలు కాకపోయినప్పటికీ నీ ముందుకు వెళ్ళిపోతున్నారు వివాహానికి లేకపోతే కొంతమంది ఆ యొక్క కట్న కానుకలు డౌరీ అంటున్నా ఎక్కువ ఇస్తారు వారు అనుకుంటున్నారు కానీ అందం ఎంత ఎంతకాలం ఉంటుంది అందం లేకపోయినట్లయితే ఈ యొక్క డబ్బు ఎంతకాలం ఉంటుంది వారు విశ్వాసాలు కాకపోయినట్లయితే అనేకమైన సమస్యలు ఆధ్యాత్మిక సమస్యలు తర్వాత కుటుంబ సమస్యలు కూడా కోకొలలుగా వచ్చి అనేక మంది అతి కొద్ది కాలంలోనే విడాకులకు వెళ్ళిపోయిన సంఘటనలు అనేకమైనవి మనం ఈ లోకంలో చూస్తున్నాం విశ్వాసులు అవిశ్వాసులు కనుకనే ప్రభువారు ఏం చెప్పారు ఒకటొకరింది ఆరో అధ్యాయం చూసినట్లయితే విశ్వాసికి అవిశ్వాసికి జోడెక్కడిది అంటే వారితో మనం సంబంధం పెట్టుకోకూడదు ముఖ్యంగా ఈ యొక్క వివాహ సంబంధం ఎప్పుడైతే సంసోను ఇంత మంచి ప్రార్థనా పరులైన కుటుంబం నుంచి వచ్చినప్పటికిని ఆధ్యాత్మికంగా లేకపోతే ఈయన నాయకుడిగా ఉంటున్నప్పటికీ అవన్నీ కూడా పెడ పక్కన పెట్టేసి వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు దేవుని యొక్క విషయాలు తర్వాత ఆ యొక్క గారు ఏం చేశాడు ఆ వెళుతున్న దారిలో సింహాన్ని చంపేశాడు ఏకంగా ఆ యొక్క పడేసేస్తే కొన్ని రోజులకేకంగా ఆ యొక్క సింహ కళేభారంలో తేనె పట్టేసింది ఏకంగా తేనెని కూడా తిన్నాడు ఆ యొక్క దాన్ని ఒక పొడుపు కథ కింద చెప్పాడు వాని ఎవరు చెప్పలేకపోయారు చాలా సంఘటన జరిగింది మరి ఒక సంఘటన ఈ యొక్క ఫిలిస్తీన్లందరిని కూడా హతం చేయటానికి వీరందరూ కూడా శత్రువులు అయిపోయారు ఆయనకి వాళ్ళు హతం చేయటానికి ఆ యొక్క గాడిది ఎముక ఇప్పటికైనా సరే నేను ఒక మేక పిల్లని చీల్చినట్టు చీసే చీల్చేయగలిగాను ఎవరిచ్చారా శక్తి లేకపోయినట్లయితే ఆ యొక్క గాడి ఎముకతో వెయ్యి మందిని చంపేయగలిగాను ఇది ఎవరి శక్తి దేవుడిచ్చిన శక్తి అప్పుడు కూడా ఆయన దానిని గుర్తించలేదు తర్వాత ఆయన బంధించాలని గాజాపట్నంలో ఫిలిస్తీన్లందరూ కూడా మాట వేస్తే ఆ యొక్క గాజాపట్నం యొక్క ఇనప తలుపులు ఇనప గేటు మొత్తం దాన్ని పీకేసి భుజం మీద వేసుకుని కొండ మీదకి ఎక్కేసేకంగా ఆ యొక్క పర్వతం మీద పడేసేసి వెళ్ళిపోయాడు అంతటి బలం ఇది ఇదంతా దేవుడిచ్చిన శక్తి అని మాత్రం ఆయన గుర్తించలేదు ప్రేదేవుని బిడ్డలారా అనేకమైన దీవులు పొందుతూ అనేకమైన అద్భుతాలు నీ జీవితంలో అనుభవిస్తూ కూడా దేవునికి దగ్గరగా జీవించకపోయినట్లయితే దేవునికి లోపడవకపోయినట్లయితే హిబ్రిల్కి రాసిన పత్రిక రెండు అధ్యాయం మూడో వర్షంలో ఈ యొక్క విషయాలు మనం నిర్లక్ష్యం చేసినట్లయితే రక్షణ విషయాల్ని రాబోయే శిక్ష ఎలా తప్పించుకుంటాం అయితే ఇన్ని అద్భుతాలు దేవుడు చేసినప్పటికీ ఆయనకి వాగ్దానపుత్రుడుగా ఆయన జన్మించారు ఆ ఏ విధంగా దేవతతో వచ్చి ఈ వివరాలు చెప్పారో తల్లిదండ్రులు అనేక మార్లు చెప్పే ఉంటారు అవన్నీ కూడా పట్టించకుండా పెడచేవను పెట్టేశాడు చివరికి ఏమైపోయాడు ఆయన ఆయన ఫిలిస్తీలు చేతులు బందీ అయిపోయి ఆయన యొక్క కళ్ళు పీకేశారు ఆయన్ని బంధించేశారు ఈ విషయాలు న్యాయధపతులు పదహారు అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూచారా ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చేసిందో కళ్ళు చేశారు తలంతా కూడా గుండి చేసేశారు శక్తంతా పోయింది ఎంతో ఎంతో వేదనకరమైన ఎంతో బాధతో ఉన్న మరణాన్ని పొందాడు ప్రియదేవుని బిడ్డారు దేనివల్ల మనకివ్వబడిన ఆ యొక్క రక్షణ విషయాలు దేవుడు చేసిన కార్యాలు మనం మర్చిపోయినట్లయితే వాటిని పెడచేవను పెట్టినట్లయితే రాబోయే శిక్షను మనం కూడా ఎవ్వరూ తప్పించుకోలేరు కనుక రక్షణ కోల్పోయే ప్రమాదం ఈ విషయాలు న్యాయపత్ర పదహారు అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి జడ్జెస్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ ట్వంటీ నైన్ టు థర్టీ వన్ కనుక ఎంతో మహిమలో ఎంతో దేవునికి ఘనత తేవలసిన యొక్క సంస్థను వాగ్దాన పుత్రుడు రక్షణ విషయాన్ని చులకనగా తీసుకోవటం వల్ల దేవుని విషయాలు చులకనగా తీసుకోవటం వలన దేవుడు చేసే అద్భుతాలని ఆయన పట్టించుకోకుండా ఇది నాశక్తి అనుకోవటం వల్ల అంతటి అధోగతి ఆయనకు వచ్చేసింది ప్రియ దేవుని బిడ్డలారా కడవర కాలంలో జీవిస్తున్నాం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరొక వ్యక్తి మనందరికీ తెలిసిన వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో ఆయన సౌలు గారు సౌలు మొదటి రాజు ఆయన యొక్క గాడిదలు పోయాయి ఎక్కడ కనిపించట్లేదు తండ్రి అన్నాడు కీసు ఆయన పేరు బెంజమాన్ గోత్రేయుడు ఎక్కడున్నాయి వెతుకురామంటే ఆయన ఆయన యొక్క పనివారు కూడా వెళ్ళారు ఈ విషయాన్ని మొదటి సమయాలు తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చినం వెతుక్కుంటూ ఎవరో అన్నారు ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే సమయాలు ప్రవక్త ఆయన చెప్తారు ఎక్కడ పోయాయో అప్పుడు వాటిని ఈజీగా మనం పట్టుకోవచ్చు లేకపోతే వెతుక్కోవచ్చు అనుకున్నారు ఆయన దగ్గరికి వెళ్ళారు ఇది గాడిదల గురించి తెలుసుకోవటానికి ఆయన వస్తుంటే ప్రభు ముందుగానే చెప్పి సమయాలు ఒక రాజునిస్తానన్నాను కదా మీకు ఇస్రాయేలీలకి ఆ యొక్క వస్తున్న ఆ యవనస్తుడే ఇతడే నేను ఎన్నుకున్న రాజు ఇస్రాయేలీల మీద చూడండి దేవుడు ఎన్నుకున్నారా ఆయన్ని సామాన్యుణ్ణి అయితే ప్రియదేవుని బిడ్లారా ఆ యొక్క విషయాలు విని సౌల్ గారు అన్నాడు ఒకటో సమయాలు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి చూసినట్లయితే నేను సామాన్యుణ్ణి మా యొక్క పన్నెండు గోత్రాల్లో బెంజమైన గోత్రం చిన్నది అందరికంటే ఆఖరి గోత్రం అందులో ఈ బెంజమైన గోత్రంలో మా కుటుంబం ఎంతో అల్పమైనది నేను రాజుకి తగను అన్నాడు సమీయులతో ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా అదేమిటంటే దేవునికి ఇష్టమైనట్లయితే దేవునికి దగ్గరగా జీవించినట్లయితే నువ్వు ఎంత అల్పమైన వాడువైనా ఎంత పేదవాడు లేకపోతే అంటరాని వాడువైనా లేకపోతే నేను చదువు లేకపోయినప్పటికీ సమాజంలో నేను ఎవరు గుర్తించకపోయినప్పటికీ ప్రభు గుర్తిస్తారు వాడుకుంటారు ఆయనకు లోబడినట్లయితే అప్పుడు సమీలు గారు అన్నారు ప్రభు ఎనుకున్నారు నేను కాదు అనగానే ఒకటో సమీలు పదవ అధ్యాయ మొదటి వచనంలో ఆయన తల మీద నూనె వేసి నీవు కాబోయే రాజుమనే అభిషేకించారు ఏకంగా సమయలు ప్రవక్త గారు అప్పుడు వీరిని దేవుడు చెప్పారు యొక్క సవులతోటి సమయలతో వర్తమానం పంపారు ఆ అమాయిలకి అందరినీ కూడా అమాయకులందరూ కూడా దేవుని బిడ్డలకి విరోధులు దేవుని బిడ్డలకి ఎంతో కీడి చేసిన వారు అనేక సంవత్సరాలు వారందరినీ కూడా పూర్తిగా హతం చేసేయమంటే వెళ్ళి వారినందరినీ కూడా హతమ చేసేసాడు కానీ కొన్ని బలమైన గొర్రెలు బలమైన ఎద్దులు ఆ రాజుగారు గారిని మాత్రం తీసుకొచ్చాడు సమయలు గారు వెళ్ళారు వెళ్ళి ఏంటి నువ్వు చేసావన్నారు నువ్వు చెప్పినట్లుగానే మీ దేవుడు చెప్పినట్లుగానే నేను చేసేశాను చేసేసానన్నాడు ఏం చేసావు మరి ఆ యొక్క గొర్రెలు సౌండిన పడుతుంది ఎద్దుల సౌండిన పడుతుంది ఈ యొక్క మనిషి ఎవరు అనేటప్పటికీ ఆ మీ దేవుడికి అర్పణలు అర్పించడానికి బలి అర్పణలు అర్పించడానికి వీటిని తీసుకొచ్చని గొర్రెల్ని ఆ మేకల్ని ఎద్దుల్ని అన్నాడు సం ఆ యొక్క సమయలు గారికి చాలా కోపం వచ్చి ఆయన అన్నారు ఒకటో సమయాలు పదిహేను అధ్యాయం ఇరవై రెండో వచ్చినావు ఇట్ ఈస్ బెటర్ టు ఓబే దాన్ సాక్రిఫైస్ నువ్వు అర్పణ బలి అర్పణ అర్పించడం కంటే దేవునికి లోబడట ప్రాముఖ్యం రే దేవుని బిడ్డలారా దేవునికి లోబడుతున్నావా మనం ఈయన లోబడలేదు కనుక దేవుడు అన్నారు ఈతని దగ్గర నుంచి రాజ్యం నేను తీసేసానన్నారు చూచారా దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఆయన పదే అధ్యాయంలో ఒకటో సమయంలో పద అధ్యాయంలో చూసినట్లయితే మూడు అద్భుతాలు జరిగాయి ఆ మూడు అద్భుతాలు కూడా సమీల్ గారు చెప్పారు ముందు ఈ విధంగా జరగబోతున్నాయని ఆ మెరకల్స్ అద్భుతాలు కళ్ళారా చూచాడు ఆయన అనేక అద్భుతాలు చూచాడు దేవుడు జయమిచ్చారు ఆయనకి ఫిలిస్తీన్ల మీద ఎంతగా దేవుని తెలుసుకుని ఏది ఒకసారి ప్రవక్తల దగ్గరికి వెళితే ఈయన కూడా ప్రవచనాలు చెప్పాడు ఏకంగా అంతటి అనుభవం ఉన్న వ్యక్తి ఏమైపోయాడు చివరికి ఆయన ఆ యొక్క చేతబడులు చేసే వ్యక్తి దగ్గరికి ఉచ్ ఎండో అంటున్నాం ఇంగ్లీష్లో అనగా ఆ మాంత్రికురాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు అకంగా ఏమని ఆ సమయల ప్రవక్తతో నేను మాట్లాడాలా ఆయన చనిపోయారు సమాజ్ చేసేసారు చాలా కాలం క్రిందట అంటే చనిపోయిన వారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడటం అంటే ఇది వాయిద్యం అంటున్నాం ఈ రోజుల్లో మనం చేతబడులు భూత వాయిద్యాలు వాటికి వెళ్ళిపోయాడు ఎంతవరకు ఆయన గతి అధోగతి వెళ్ళిపోయింది ఆయన తన తన ఆ యొక్క యుద్ధంలో ఫిలిస్తీన్లతో యుద్ధం చాలా ఘోరంగా భీకరంగా జరుగుతుంటే తన కుమారులు చనిపోయారు ఆ యొక్క వాళ్ళని పట్టుకోవడానికి వచ్చేస్తున్నారు ఆయన కత్తి ఇలా వేసుకుని ఆ కత్తి మీద ఆయన పడిపోయి చనిపోయాడు సొంతగా అంటే ఆయన కత్తి మీద ఆయనే చనిపోయాడు ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి సమాధి చేయటానికి రాజుని ఎవరు కూడా లేకపోయారు దేనివల్ల ఇంతటి అధోగత వచ్చింది దేవునికి లోబడకుండా ఉండటం వలన మొదటి సమయలు ముప్పై ఒకటో అధ్యాయం నాలుగవ వచనం ఫస్ట్ సమయాలు చాప్టర్ థర్టీ వన్ వస్ ఫోర్ ప్రియ సోదరి సోదరులారా మనం కూడా ఎబ్రిల్కి కలసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచనంలో ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే సౌల్ గారు కూడా నిర్లక్ష్యం చేశాడు దేవుని అద్భుతాలు చూచాడు దేవుని యొక్క మహత్కార్యాలు చూచాడు దేవుని యొక్క వర్తమానం తెలుసు ఆయనకి ప్రవక్తల చేత మాట్లాడించాడు దేవుడు ఇక సమయంలో ప్రవక్త చేత అయినప్పటికీ వాటిని పట్టించుకోలేదు మొదట్లో బాగానే ఉన్నాడు రాజు అయినప్పుడు ఎంతో హంబుల్గా ఎంతో లోబడి ఎంతో తగ్గింపుతో ఎప్పుడైతే రాజైపోయాడో తన వెనకటి స్థితిని మర్చిపోయాడు ప్రియ సోదరి సోదరులారా మనం కూడా అదే స్థితిలో ఉన్నామా ఒకప్పుడు ఎంతో దీనస్థితిలో ఉన్న నిన్ను ఎంతో ఉన్నత స్థితికి తెచ్చారు ప్రభు ఇప్పుడు ప్రభుకి స్థుతులు చెల్లిస్తున్నామా లేకపోతే సౌలు లాంటి స్థితి ఉన్నదా ఇంత గొప్ప రక్షణ దేవుడు చూపిస్తున్న ఆ యొక్క అద్భుతాలు దేవుడు చేసిన మహిమ కార్యాలు దేవుడు తన దూతల చేత ప్రత్యక్షపరచబడిన విషయాలు మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే శిక్షణ తప్పించుకోలేము సంస్థను అలాగే శిక్షణ తప్పించుకోలేకపోయాడు ఘోరమైన మరణం సవులకు కూడా అలాంటి పరిస్థితి కలిగింది అటువంటి పరిస్థితి కడవర కాలంలో మనకు కలగకుండా రక్షణను కోల్పోయే ప్రమాదం వస్తుంది మనకి కనుక దేవుని మాటకు లోపడదాం ఆయన వాక్యాన్ని పాటిద్దాం ఆయన వాక్యపు వెలుగులో ఆక్యుల ప్రకారంగా ఆయన బిడ్లగా జీవిద్దాం అప్పుడు ఈ యొక్క రక్షణను కోల్పోకుండా ప్రభు త్వరలో వస్తున్నారు ఆయన మనల్ని ఆయన నమ్ముకున్న వారందరిని పరలోకం తీసుకెళ్ళటానికి వస్తున్నారు కనుక రక్షణను మనం కోల్పోకుండా దీనిని జార విడ్చకుండా గట్టిగా పట్టుకోమని హెబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండో అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో ఉన్నది ఈ రక్షణను మనం కోల్పోకుండా పట్టుకుందాం ప్రభువులో ఉన్నట్లయితే విశ్వాసంతో ఆ ప్రభువే మనకి ఆకజయం అనుగ్రహిస్తారు అది నీకు కావాలని కోరుకున్నట్లయితే నాతో ఎక్కువ మీ కొరకు ప్రార్థిస్తాను పరిశుద్ర ప్రేమ గల మాతండి కడవరకాలంలో జీవిస్తున్నాం ప్రభువ ఈ యొక్క కడవర కాలంలో రక్షణను కోల్పోయే ప్రమాదంలో మేము ఉన్నాం ప్రభువ మీ కృపతో మీ వాక్యాన్ని అనుసరిస్తూ మీకు దగ్గరగా జీవిస్తూ మీకు లోబడుచు వాక్యపు వెలుగులో మీ కుమారులుగా కుమార్తెలుగా మీకు మహిమకరమైన జీవితాలు జీవించే ధాన్యత దయచేయమని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించమని మీరు రాకడొకర సిద్ధపరచమని యేసు ప్రభువారి వారు పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రే సోదరి సోదరులారా ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించగాక ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ తన తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించండి వాక్యపు వెలుగులో మీకు జవాబులు ఇస్తాను ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యలో మీరు కూడా పాలు బాగాస్తులు అవ్వండి ఆ వివరాలు కూడా మీకు కావాలన్నట్లయితే అందిస్తాం ప్రభు మేము ప్రత్యేకంగా దీవించగాక గాడ్ బ్లెస్ యూ మా అడ్రస్ డాక్టర్ శరత్ బాబు గారు స్పైసర్ మెమోరియల్ కాలేజ్ ఆన్ రోడ్ పూణే సెవెన్ మహారాష్ట్ర ఇండియా మీ ప్రార్థన అవసరతలకు మరియు బైబిల్ సందేహాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ టూ ఫైవ్ నైన్ త్రీ నైన్ ఫైవ్ మరి ఒక నంబర్ ఎయిట్ టూ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ టూ సెవెన్ ఫైవ్ ఫాలోవర్స్ ఆన్ ఫేస్బుక్ శరత్ బాబు నక్కా యూట్యూబ్ డాక్టర్ శరత్ బాబు వాట్సాప్ జీరో ఎయిట్ జీరో డబల్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ త్రీ నైన్ ఫైవ్ మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరలా కలుసుకుందాం అప్పటి వరకు ప్రభు కృప మీకు తోడే గాక ఆమెన్